संगारेड्डी జిల్లాలో డెంగ్యూ విష జ్వరాలు పెరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో డింపింగ్ యార్డ్ లేకపోవడంతో చెత్తను బావులు పొలాల్లో వేస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. దీంతో దోమలు పెరిగి జనం జ్వరాల బారిన పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో డంపింగ్ యార్డ్ లేకపోవడం పరిసర గ్రామాల ప్రజలకు సమస్యగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది పట్టణం నుంచి చెత్త తీసుకెళ్లి గ్రామాల్లోని పొలాల్లో పాడుపడిన బావుల్లో పారిస్తున్నారు. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కురిసిన వర్షాలకు బావుల్లోని చెత్త కుళ్ళిపోయి దుర్వాసన వస్తోంది. దోమలు పెరగడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరాలతో జిల్లా హాస్పిటల్ కు క్యూ కడుతున్నారు. ఆసుపత్రిలోని జ్వరాల వార్డులో బెడ్స్ అన్ని ఫుల్ అయ్యాయి. మా చిన్న పిల్లలలో కొంచెం ఎక్కువ, గత వారం రోజులకెళ్ళి చిన్న పిల్లలలో ఫీవర్స్ కానీ ఇవి కొంచెం ఎక్కువగా వస్తున్నాయి. అంటే అడ్మిషన్స్ కొంచెం 40 ఉండేది 60 70 దాకా పోతుంది. ప్లస్ కొంచెం పెద్దలలో అంత లేదు కానీ కళ్ళకలు కూడా తగ్గింపు దశలోనే ఉంది. ఇంకా మామూలు ఫీవర్స్ అయితే వస్తున్నాయి. కొంచెం భయపడేంత లేదు కానీ కొంచెం ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉన్నాయి. జాగ్రత్తలు ముఖ్యంగా జనసంబద్ధత ఉండే ప్రాంతాలలో పోకపోవడం కానీ, కాచిగూడ వచ్చిన నీళ్ళు తీసుకోవడం కానీ, పర్సనల్ హైజీన్ కానీ, ఈ కొంచెం ఈ దోమల పెడితే ఎక్కువ ఉండి డెంగ్యూ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్న నిల్వ ఉండి, అంటే వాటర్ నిల్వ ఉండే చిన్న చిన్న వాటర్ క్యాన్స్, కొబ్బరి చిప్పలు మన పరిసరాలలో చిన్న చిన్న కుంటలు కానీ అటువంటివి ఉంటే మాత్రం వాటర్ నిల్వకుండా చూసుకోవాలి. సంగారెడ్డిలో 23,000 ఇళ్లు, లక్షకు పైగా జనాభా ఉంది. రోజుకు 50,000 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తున్నారు. డంప్ యార్డ్ సమస్యలతో కాలనీలో చెత్త పేరుకుపోయి వాసన వస్తోంది. పదేళ్లుగా డంపింగ్ యార్డ్ నిర్మాణ సమస్య కొలిక్కి రావటం లేదంటున్నారు జనం. వీక్లీ వన్స్ అన్న వస్తుంది. లాస్ట్ మంత్ అయితే ఒక 1.5 మంత్ రాలేదు. ఆ చెత్త ఇంట్లో నిండిపోయేసరికి డొమెస్టిక్ చెత్త అంతా రోడ్డు పైన వేస్తున్నారు. దాన్ని చెత్తగా వర్షాలు కంటిన్యూస్గా పడి ఆ చెత్త అంతా కుళ్ళిపోయి ఈగలు దోమలు అన్నీ నిండిపోతున్నాయి. దీనివల్ల రాకూడని జ్వరాలు, లైక్ మార్నింగ్ టైమ్ దోమలు కరుస్తున్నాయి కాబట్టి డెంగ్యూ జ్వరము, ఈవినింగ్ టైం కరిస్తే మలేరియా జ్వరాలు విపరీతంగా వస్తున్నారు. పేషెంట్స్ హాస్పిటల్లో నిండిపోతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళు సక్రమంగా రాకపోవడంతో ప్రైవేటు వాళ్ళను పెట్టుకోవడం జరిగింది. ప్రైవేటు వాళ్ళు కూడా ఎక్కడ డంప్ యార్డ్ చెత్తను వేయాలనో తెలియక వాళ్ళు కూడా వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రావడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నా అడిగితే మాకు డంప్ యార్డ్ ఎక్కడ వేయాలనో తెలియడం లేదు మేడం, మరి మేము అందుకే రావడం లేకపోతున్నాం అని వాళ్ళు సమస్యగా చెప్తున్నారు. మధ్యలో ప్రజలు ఒక హాస్పిటల్ పాలు కావడం జరుగుతుంది. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్ర పురపాలక శాఖ అవార్డును పొందిన మున్సిపాలిటీలో ఏళ్ల తరబడి చెత్త సమస్య పరిష్కారం కావటం లేదు. జిల్లా అధికారులు పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు జనం. చెత్త ఎత్తకపోకపోవడం వల్ల అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. దోమలతోటి చిన్నపిల్లల కాడికి వెళ్ళి పెద్దవాళ్ల వరకు టైఫాయిడ్ మలేరియా అవన్నీ వస్తున్నాయి. ఎక్కడ సంగారెడ్డిలో చెత్త లేకుండా తీసుకపోతే మంచిదని అనుకుంటున్నాను. దగ్గర దగ్గర ఒక నెల అవుతున్నది, ఒక బాబుకి వస్తుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వస్తుంది. ఇది ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంటికి దోమల మందు మున్సిపల్ ఏం చేస్తారు, దోమల మందు ఇవన్నీ ఎడ కూడా కొడతారు. ఆ కొట్టకపోయేసరి మస్తు దోమలు పెరిగిపోతున్నాయి. ఆ దోమలతో డెంగ్యూ, ఇప్పుడు ఇంతకుముందు ఒక బాబు డెంగ్యూ వచ్చింది, మళ్ళీ ఇంకో బాబు ఫీవర్ వచ్చింది. సంగారెడ్డి పట్టణంలోని చెత్త వేసేందుకు డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టాలంటున్నారు జనం.